హైడ్రా కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్లోని సున్నపు చెరువులో 43 ఎకరాలు కబ్జాకు గురైనట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. సున్నపు చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ క్రమంలో సున్నం చెరువు పరిధిలో నివసించే బాధితులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కూల్చివేతలు ఆపేయాలని వారు డిమాండ్ చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్లోని సున్నపు చెరువులో 43 ఎకరాలు కబ్జాకు గురైనట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. సున్నపు చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ క్రమంలో సున్నపు చెరువు పరిధిలో నివసించే బాధితులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, అయితే ఈ ఉదయం నుండి హైడ్రా అధికారులు హైదరాబాద్ వ్యాప్తంగా అక్రమ కట్టడాలు ఏవైతే చెరువులో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కులుస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం కూడా చూసుకుంటే దుండిగల్ అండ్ అనేదర్వన్ ఈ యొక్క ఏదైతే బోరబండ ప్రాంతంలో సున్నం చెరువు ఉందో సున్నం చెరువు పరిసరాల ప్రాంతాలు బఫర్ జోన్లో ఉన్నటువంటివి అండ్ అనేదర్వన్ ఎఫ్టీఎల్లో ఉన్న మొత్తం ఇక్కడ కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతుంది. మనం ఎక్కడ చూసినా ఇక్కడ అంతా బాధితులే వస్తున్నారు. బాధితులతో మొత్తం కూడా కిక్కిరిసిపోయిందనే చెప్పాలి. హైడ్రా తన పని తాను చేస్తూ ఉంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఒక 10-15 ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలను అన్నింటినీ హైడ్రా కూలుస్తూ వచ్చింది. ఆ తర్వాత బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటికి అయితే కూలుస్తూ వస్తున్నారు. అదేవిధంగా కొంతమేరకు అయితే ఇక్కడ నుండి ఎక్కడ చూసినా మనం ఇది అంతా చూసుకుంటున్నాం. పోలీసుల బందోబస్తుని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క చర్యలు అయితే నడుస్తున్నాయి. మనతో పాటు కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అమ్మ, మీకు నోటీసులు వచ్చావా? ఏమంటున్నారు? మాకు నోటీసులు రాలేదు కానీ ఒకవేళ కాదు బాబు, మేము ప్రకృతి విరుద్ధంగా కోల్ మైన్స్లో పనిచేశారు. నా భర్త 40 ఏళ్ళు మైన్లో దిగిన తర్వాత బయటకు వస్తాడో రాదో తెలియనటువంటి పరిస్థితిలో కేవలం మన గవర్నమెంట్ కోసమే సేవ చేసింది. చేసి ఎట్లాగట్ట 40 ఏళ్ళు అమ్మాయి బయటకు వచ్చాము, బతికాము అనుకున్నాం. వచ్చిన తర్వాత ఉన్న పైసలు పెట్టి, రిటైర్ అయిన పైసలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాం. ఇప్పుడు కాదు అంటే మేము ఎక్కడికి పోవాలి? మాకు ఒక్క పని చేసి పెట్టమనండి సీఎం గారిని. ఒక పెట్రోల్ డబ్బానో ఒక కిరసనాయిల డబ్బానో ఇస్తే చాలు, మా ఇల్లంతా ఇచ్చేస్తాం. మా భార్యాభర్తలు ఇద్దరం పోసుకుని చచ్చిపోతాం. బాగా మగ పిల్లలు కూడా లేరు, తీసుకెళ్ళి ఎవడన్నా పెట్టి ముద్ద పెట్టేవాళ్ళు కూడా లేరు. ఆ బాధ ఏంటో రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి రోజున ఆయన జైల్లో వేస్తే ఆయన ఎంత బాధ అనిపించాడు. నువ్వు చెరువులు ఎఫ్టీఎల్ ఇదంట అంటున్నారు కదా, ఉన్న చెరువులనేమో మనం ఏరికి పెట్టిన అన్ని నింపుకోటానికి ముందు అది క్లీన్ చేయమనండి. అది క్లీన్ చేసి చెరువుల్లో మంచినీళ్ళు నింపితే నలుగురు బాగుపడతారు. అందరి కోసం, మనందరి కోసం, ఆయన ఒక్కడి కోసం కాదు. ఇది కేవలం రేవంత్ రెడ్డి ఒక్క ఆయన కోసం కాదు. ముందు ఫస్ట్ చెరువుల్లో మంచినీళ్ళు నింపండి, తర్వాత పబ్లిక్ని వాళ్ళకి టైం ఇవ్వండి వెళ్ళమని. మాలాంటి
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మాలాంటి చిన్న చిన్న వాళ్ళ మీద వేస్తే ఏమొస్తుంది అయ్యా? మేము చచ్చిపోవడం తప్పితే ఏమీ లేదు, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళం, మేము ముసలి వాళ్ళం, ఎటు పోతాం? ఈ పరిస్థితులు కూడా మేము తట్టుకుని అసలు బతుకుతామా? ప్రాణాలు ఇప్పుడే వదిలేస్తామో కూడా తెలియదు. ఏమన్నా చెప్పారమ్మా ఇంతకు ముందు? ఏమన్నా తెలుసా పర్మిషన్ లేనప్పుడు లేదు అని ఇంతకు ముందు? మాకు ఏమి చెప్పలేదు నాన్న, మాకైతే ఇంతవరకు ఏమి నోటీసులు రాలేదు, ఏమి రాలేదు. ఇవన్నీ చూస్తుంటే మాకు ఏమైపోతామో మాకు అర్థం కావట్లే. ఎస్, అదేవిధంగా వీరు అంటున్నది ఒకటే ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ మీకు పర్మిషన్లు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్న దాంతోనే కట్టుకున్నాం, కానీ ఇప్పుడు సడన్గా అధికారులు వచ్చేసి నోటీసులు కూలగొడతామంటూ చెప్తూ ఉన్నారంటూ వస్తున్నారు. అదేవిధంగా ఇంటి యజమాని కూడా ఉన్నారు మనతో పాటు, మాట్లాడదాం. సార్, మీ పక్కలో రెండు కూడా కూల్చేశారు, మరి మీ పరిస్థితి ఏం లేదు? పక్క ఫ్లాట్ నాదే, నోటీసులు ఇవ్వలేదు, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంగతి నాకు తెలుసు. ఎవరైతే లీజుకు తీసుకున్నారో వాళ్ళు మోసంతో షెడ్ వేసినారు. వాళ్ళకి చెప్పినాను వేయకూడదు అంటే వేసినారు. నాకు దానికి బాధ లేదు, కానీ ఒకటే బాధ ఏంటంటే ఎఫ్టీఎల్ అనేది ఇంతవరకు ఫిక్స్ కాలేదు. ఈ చెరువుకు వర్షాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత వర్షాలు పడ్డాయి, చుక్క నీళ్లు లేవు ఈ గ్రౌండ్ లోపల, ఈవెన్ ఈ బిల్డింగ్లో లేవు, నా రెస్టారెంట్లో కూడా లేవు. అటువంటిది ఎఫ్టీఎల్ అని ఎట్లా ఫిక్స్ చేస్తున్నారు, ఏం చూసి చేస్తున్నారు అది అర్థం కావట్లా. సరే, ఇదేదో పబ్లిక్ ఇష్యూగా పబ్లిక్ మంచి గురించి చేస్తా అంటే ఒప్పుకుంటాం, కానీ రెసిడెన్షియల్ ఏరియా లోపల చెరువు లేని దగ్గర కూల్చడం ఎంతవరకు న్యాయం? మేము చెరువులకు పోలేదు, చెరువును అన్యాయంగా కబ్జా చేయలే. ప్రైవేటు పట్టా భూమి, ఇది ప్రైవేట్ పట్టా భూమి. వాళ్ళు అంటున్నారు మీరు పొలం చేసుకోండి, 200 గజాల్లో ఏం పొలం చేయాలి? అందరూ అంటారు ఇప్పుడు ఈడ 234 ప్లాట్లు ఉన్నాయి, 234 ప్లాట్ వాళ్ళు ఏం పొలం చేసుకుంటారు? 200 గజాలు 300 గజాల వాళ్ళు ఎట్లా? మాకు తవజూ పెట్టండి. నా వయసు 82 సంవత్సరాలు, నడవలేని పరిస్థితి, పిల్లల భవిష్యత్తు గురించి ఇంత ప్లాట్ పెట్టుకుంటే పరిస్థితి ఇడికొచ్చింది. ఎవరు తీరుస్తారు దీన్ని? పోయిన గవర్నమెంట్ ఆ అన్యాయము, ఈ గవర్నమెంట్ ఈ అన్యాయము. మేము ఎవరిని ముందు తెలుసా ఇదాన్ని? పర్మిషన్ ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందని మీకు ముందే మన తెలుసు. ఇక్కడ ఎఫ్టీఎల్ లేదు, ఇక్కడ ఎఫ్టీఎల్ లేదు. ఎప్పుడైతే 100 ఫీట్ రోడ్డు పడిందో రోడ్డు అవుతలే అని వాళ్ళు అన్నారు, అయినా ఉన్నదే అనుకుందాం. అందులో ఎఫ్టీఎల్ ఇక్కడ 100 ఫీట్ రోడ్డు వేసినాక ఇది ఎఫ్టీఎల్ ఎట్లయింది? రెండోది, ఇక్కడ వర్షం నీళ్ళు ఎన్నో రాలేదే, చెరువు నిండి ఇక్కడ బారలేదే. అలుగున్న దానికి, అలుగనే దానికి ఎఫ్టీఎల్ లెవెల్ అది, మళ్ళీ అలుగున్న దానికి ఈ లెవెల్ హైట్ ఉందా డౌన్ ఉందా? ఇంజనీరింగ్ కదా, నేను సివిల్ ఇంజనీర్నే, ఇక్కడ కాదు అమెరికా లోపల వర్జీనియా గవర్నమెంట్లో పనిచేసి వచ్చినాను, నాకు అంత తెలీదా? మీకు ఇది న్యాయం అనిపిస్తే ఇక్కడ ఇన్ని వర్షాలు పడ్డాయి, సిటీ అంతా ఫ్లడ్స్ వచ్చినాయి, ఈడేమన్నా నీళ్ళు నిలబడ్డాయా? నిలబడితే తీసుకోండి, మేము వద్దాం మేము, అంతేకాని. వీళ్ళు ఒకటే చెప్తున్నారు, బాధితులందరూ కూడా మేము తోనే కట్టుకున్నాం, కానీ అధికారులు మాత్రం కూల్చివేతకు పాల్పడుతున్నారు అంటూ చెప్తున్నారు. అయితే ఈ యొక్క సున్నం చెరువు మొత్తం టోటల్గా, ఈ యొక్క సున్నం చెరువు విస్తీర్ణం మొత్తం టోటల్గా కూడా 26 ఎకరాలు, 26 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సున్నం చెరువు మొత్తం టోటల్గా 1913 లోపల ఈ యొక్క సర్వే చేశారు. 2013 లోపల సర్వే చేస్తే దీని అయితే 15.3 గుంటలు, 15 ఎకరాల 3 గుంటలు అని వాళ్ళు ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారంగానే ఈరోజు ఉదయం నుండి అయితే నోటీసులు ఎవరికి కూడా, ఇది ఇక్కడ స్థానికులు చెప్తున్న పద్ధతి ఏంటంటే ఎవరికి కూడా నోటీసులు ఇవ్వలేరు, నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చివేస్తే మాకు సమయం కూడా ఉంటుందని కొంతమంది ఆవేదన కూడా చెందుతూ ఉన్నారు. మూర్తి, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్.